నేను ఉమా మాదెటిని. ఈరోజు మా ఉమా మాదెటి కిచెన్ నుండి నేను కొబ్బరిపాలతోటి స్పైసీగా చికెన్ పలావ్ చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. చికెను 1/2 కిలో బాగా కడిగేసి ఉప్పు నిమ్మరసం వేసి కడిగేసాను. మనం ఉప్పు నీళ్ళలోని 1 గంట సేపు ఉంచాను. నేను ఉంచి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నాను. బియ్యం 1/2 కిలో తీసుకున్నాను, బాస్మతి రైస్. ఇప్పుడు బిర్యానీ మసాలా, ఇది బిర్యానీ మసాలాలోకి అల్లం, వెల్లుల్లిపాయలు 1/2 కిలోకి అంటే 1/4 కిలోకి 4 వెల్లుల్లి రేకలు చొప్పున తీసుకున్నాను అన్నమాట. అలాగే ఎండుమిర్చి కూడా 1/4 కిలోకి 5, ఈ చిన్న సైజు కాబట్టి ఎండుమిరపకాయలు 5 తీసుకున్నాను. లవంగాలు కూడా 4 వేసి చొప్పున, 1/4 కిలోకి 4 చొప్పున తీసుకున్నాను అన్నమాట. స్టార్ 1, ఓ చిన్న జాజికాయ, పువ్వు, ఇవి గరం మసాలా బిర్యానీ మసాలాకి దాల్చిన చెక్క అన్నమాట. ఉల్లిపాయలు కొంచెం, ఇవన్నీ మనం నేతిలోని కొంచెం వేపి మిక్సీ చేసుకుంటాం. అలాగే కూర మసాలాకి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, కూరకు కూడా అంతే 1/4 కిలోకి 4 వెల్లుల్లిపాయలు పడతాయి. అలాగే 3 దాల్చిన చెక్క, ఇలాచీలు 3, లవంగాలు 3 చొప్పున వేసుకుంటే మనకి మసాలా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ అల్లం ముక్క వేసుకున్నాను 1/2 కిలోకి, వెల్లుల్లిపాయలు ఇంకో 1/2 కిలోకి, 1/4 కిలోకి 4 చొప్పున వేసుకున్నాను. ఉల్లిపాయ పెద్ద రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ధనియాల పొడిది 1/2 స్పూన్లు, లవంగాలు 8, ఇవి ఇలాచీలు 3 చొప్పున తీసుకున్నాను, 6, ఇవి దాల్చిన చెక్క. ఇవన్నీ కలిపి మిక్సీ చేస్తాను కూర మసాలా. ఇది బిర్యానీలోకి మనకి బ్రౌన్ ఆనియన్స్ కోసం అన్నమాట. ఇవి వేపి తీసుకుంటాను గోల్డెన్ కలర్లోని. అలాగే బిర్యానీలో లాస్ట్లో వేయటానికి ఇవ్వను నేను. కొబ్బరిపాలు కదా, కొబ్బరిపాలు 1/2 చిప్ తీసుకున్నాను ఇది నేను. ఇది మిక్సీ చేసి కొద్ది వేడి నీళ్ళు వేసి ఫిల్టర్ చేస్తాను, అప్పుడు కొబ్బరిపాలు వస్తాయి, దాంతో చేస్తాను. అలాగే నిమ్మకాయలు, నిమ్మరసం మనకు సరిపడినంత, కూరలో 1 నిమ్మకాయ వేస్తాను, బిర్యానీలోకి 1 కానీ 1/2 కానీ నిమ్మకాయ పడుతుంది. ఉప్పు, కారం, నెయ్యి, ఆయిల్ సరిపడాలన్నమాట. ఇప్పుడు నేను దీంట్లోని చికెన్లో పసుపు, కొంచెం ఉప్పు, పసుపు, ఈ నిమ్మరసం, రసం బాగా ఉంది, నేను కొంచెం ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసి మనం బాగా కలిపి పట్టించి ఉంచుకుందాం. ఈ బ్రాడ్లో చికెన్ ఇలాగా ఉప్పు నిమ్మరసం పట్టేసి ఉంచేస్తే కూర అయ్యేటప్పుడు బాగుంటుంది. ఇది ఇలా నానేసరికి మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ పెట్టుకుందాం. దాంట్లోని ఉల్లిపాయలు, బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుందాం. ఇందులోని కొంచెం నెయ్యి నూనె వేసుకొని దీంట్లో బిర్యానీ మసాలా వేయించుకుందాం మనం. ఇప్పుడు మనం కూర మసాలా, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాల పొడి, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఆ మిక్సీ చేసిన పేస్ట్ ఇది, ఆయిల్ కాగింది, మనం ఉల్లిపాయలు వేయించుకుందాం.
బిర్యానీలోకి ఇలాగా పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకున్నాం ఉల్లిపాయలు. అవి వేగేటప్పుడు కొంచెం ఉప్పు కూడా వేస్తే ఉల్లిపాయలు తీగా ఉండబోతుంటాయి, బాగా ఇవి తీ కూడాను. ఇప్పుడు ఇవి కూడా నెయ్యి వేడెత్తింది, ఇందులో మనం అన్నీ వరుసగా ఇవన్నీ బిర్యానీ ఇవన్నీ వేసుకుందాం. ఎండుమిరపకాయలు, పళ్ళు, ఎండుమిరపకాయలు, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటే పచ్చివాసన ఉండదు. ఈ కొబ్బరి అంతా మనం మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా వెళ్తున్నాయి, ఇంకా వెళ్ళిపోయినాయి, ఆపేద్దాం. ఇది స్టవ్ కట్టేస్తున్నాను. ఇంకొచ్చేయాలి, ఇంకా ఇంకా బాగా వేయాలి, కొంచెం బాగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు నేను ఈ బియ్యం కూడా కడిగేసాను, కడిగేసి పూర్తిగా నీరు ఉంచేసుకున్నాను అన్నమాట. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం ఇది. మనం 3 కొబ్బరిపాలు కొంచెం చికెన్ ఎగురు కలిపి వేస్తాను నేను, అది 3 గ్లాసులు ఉండేలా చూసుకుంటాను. అవన్నీ కలిపి కొబ్బరి మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఫిల్టర్ చేసుకుంటాం అన్నమాట. ఇలాగా వచ్చిన కడికి అదంతా బాగా ఫిల్టర్ అయ్యేలాగా మనం ఫిల్టర్ చేసుకుంటాం. ఇంకొకసారి ఇంకొక 1/2 గ్లాసు నీళ్ళు వేసి ఫిల్టర్ చేసేస్తాను, అప్పుడు సరిపోతాయి మనకి కొబ్బరి నీళ్ళు. ఇవి ఇలాగా పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం వీటిని ఇలా విడదీసేస్తే అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట, లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతాయి బిర్యానీ మనం పలావ్లో వేసుకున్న తర్వాత. ఆపేసాను. ఇప్పుడు ఇవి మనం మిక్సీ చేసేసుకుందాం. మనం ఇప్పుడు పలావ్ చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. సరిపడా 1/2 స్పూన్ పడుతుంది నెయ్యి. నూనె, నెయ్యి కూడా వేసుకుందాం. కొంచెం వదిలించేటప్పుడు వేసుకుందాం. అలాగే చికెన్ కర్రీ చేయడానికి కూడా మనం స్టవ్ వెలిగించుకుందాం. దీంట్లో 1/5 స్పూన్ల నూనె వేసుకుందాం. మనకి చికెన్ కర్రీ కోసం ఆయిల్ కాగింది. ఇప్పుడు మనం ఈ మసాలా అంతా దీంట్లో వేసాలి. మసాలా వేగాక మనం చికెన్ వేసుకుందాం. ఇదంతా ఈ గ్రేవీ, మనం చికెన్ గ్రేవీ కూడా మనం పలావ్లో వాడతాం అన్నమాట అందుకని. అలాగే ఇది కూడాను మనకి బిర్యానీ మసాలా కూడా రెడీ ఉంది. ఇది కూడా మనం కుక్కర్ ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇది కూడా ఫస్ట్ కొంచెం మనం బిర్యానీ ఆపేసుకుందాం. బిర్యానీ ఆపేసుకొని అది వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న బిర్యానీ మసాలా అంతా వేసి యాడ్, అది కొంచెం వేగిన తర్వాత మనం నానబెట్టించుకున్నాం, కడిగి ఉంచుకున్నాం, నానబెట్టలేదు. ఆ రైస్ కూడా వేసుకున్నాం. మనకి కూర మసాలా ఇలా వేస్తూ ఉంటుంది నూనె బయటకు వచ్చే వరకు, పచ్చివాసన పోయేలాగ వరకు యాగనిద్దాం మనం. ఈలోగాను బిర్యానీ మసాలా కూడా మనం ఆల్రెడీ వేపుకున్నాం కదా, ఎక్కువ టైం పట్టదు అన్నమాట, వేగిపోతుంది. ఇప్పుడు మనం రైస్ వేసి, ఇప్పుడు రైస్ ఎక్కువసేపు యాగనివ్వాలన్నమాట. అప్పుడు బిర్యానీ బాగా పొడి పొడి లాగుతూ వస్తుంది. కడిగేసాను నేను, కడిగిన తర్వాత నీళ్ళు మొత్తం ఉంచేస్తే ఎక్కడ తడలేదు, ఇలా పొడిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యం బాగా యాగిస్తాను ఆ మసాలాతోటి.
మనం బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకుంటే నీళ్ళు ఒకటిన్నర తీసుకుంటే సరిపోతుంది. ఇంకా పొడిగా కావాలంటే ఒకటిం బావు తీసుకున్నా సరిపోతుంది అన్నమాట. మనం ఇప్పుడు దీంతో స్లోగా సన్నటి సైడ్ మీద ఎక్కువసేపు యాగనిస్తాను నేను. మసాలా అయిపోయింది, మనం పావు కిలో స్పూన్ చెప్పున వేసుకున్నాం కారం, అరకిలోకి 2 చెంచాలు వేసాను. ఇప్పుడు ఈ చికెన్ వేసి కట్ చేసుకుందాం. ఉప్పు పసుపు నిమ్మరసం కలిపాను కదా, వేసి కలిపేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు చికెన్ వేసి బాగా కలుపుకున్నాం కదా, ఇంకా మూత పెట్టేద్దాం. చికెన్ ఇలా వేగాలి, వేగిపోయింది బాగాను. ఇప్పుడు మనం గ్రేవీ కోసం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని బాగా కలిపేసి మూత పెడదాం. ఈ ఎగురు మనం దీనికి యూజ్ చేస్తాం అన్నమాట. ముందు ఎగురు కూడా నేను ఆ బియ్యం సగుడికిన తర్వాత ఆ ఎగురు వేస్తాను ఇందులో, అప్పుడు మంచి రుచి వస్తుంది బిర్యానీ. ఇప్పుడు రైస్ ఇలా వేగిపోయింది, బాగా వేగింది. మనం ఒక సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా వేపుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు కూడా మనం వేసేద్దాం. ఇప్పుడు వేసేసాను కొబ్బరి పాలు, 2.5 గ్లాసులు పట్టింది. ఆ ఎగురు నేను 1/2 గ్లాసు వేసేలా చూసుకుంటాను. ఇప్పుడు ఈ నిమ్మకాయలు కూడా మనం ఇందులో పిండేస్తాం. ఒక నిమ్మకాయ సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు చూసుకొని మళ్ళీ వేయచ్చు. అలాగే నిమ్మరసం కూడా ఒక కాయ రసం పిండేసి మూత పెట్టేద్దాం. వెయిట్ పెట్టద్దు, వెయిట్ పెట్టకుండా మూత పెడతా. చికెన్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సగమే ఉడికిందనమాట. ఇప్పుడు ఈ గరంతా మనం వేసేసుకుంటాం. ఈ ముక్కలు కాసేపు ఆగి వేసుకుందాం. మనం గ్రేవీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాక ఇప్పుడు ఈ పీసులు కూడా వేసేసుకోవాలి. వేసుకొని మనం పుదీనా, కొత్తిమీర, ఉల్లికాడలు అన్నీ వేసుకుందాం. ఈ వేయించుకున్న ఉల్లి ముక్కలు కూడా వేసేసి కలిపేసి 10 మినిట్స్ మనం సిమ్లో అన్నీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఒక స్పూన్కి వేసుకొని స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ఇలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెయ్యి వేసి కలిపేసాం, ఇంకా ఆపేసాను, స్టవ్ కట్టేసాను. సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. కొబ్బరి పాలతోటి స్పైసీగా చికెన్ బిర్యానీ రెడీ చేస్తాను నేను. ఇంకా మనం ఇంకా స్పైసీగా తినాలనుకుంటే పిల్లలకి మనం తీసిన తర్వాత ఇలాగా బిర్యానీలో కొంచెం పచ్చి మిరపకాయ ముక్కలు కూడా చల్లుకుంటే బాగుంటుంది. మనం ఈ బిర్యానీ గ్రేవీ వేసుకుంటాం కదా, గ్రేవీ వేసిన తర్వాత 10 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత చికెన్ పీసులు కూడా వేసి మగ్గనిస్తే మనకి ముక్కలు కూడా చికెన్ పీసులు కూడా కారంగా ఉండి ఇది చాలా కారంగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు అంతా ట్రై చేస్తారు. దీన్ని మనం రైతాతో చికెన్ కర్రీ గ్రేవీతోటి కూడా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.